చెన్నై న్యూస్ తాండూరుకు స్వాగతం. తాండూరులో మహిళా బంధు సంబరాలు. సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, కాలనీలు మరుగుదొడ్లు కావాలంటూ మహిళల విజ్ఞప్తి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు తాండూరులో మహిళా బంధు సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీపా నరసింహులు ఆధ్వర్యంలో పట్టణంలోని 9వ వార్డు సాయిపూర్లో నిర్వహించిన మహిళా బంధు వేడుకలకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హనుమాన్ దేవాలయంలో పూజల అనంతరం రోహిత్ రెడ్డి సమక్షంలో పలువురు మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి మహిళా బంధు సంబరాలను ప్రారంభించారు. అదేవిధంగా వార్డులోని అంగన్వాడీ ఆశా వర్కర్, విఆర్ఐ, ఆర్పీ, ఏఎన్ఎం, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి వారికి చీరలను బహుకరించారు. మరోవైపు మహిళలు తమ వార్డులోని మహిళల కోసం మరుగుదొడ్లు లేవని, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. మహిళల సాధికారతకు పెద్దపీట వేసిందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలతో మహిళలు అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. మరోవైపు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నరసింహులు మాట్లాడుతూ, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పిలుపునిచ్చిన మహిళా బంధు సంబరాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వంచే ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, స్త్రీనిధి రుణాలు, ఒంటరి మహిళా పెన్షన్లు, ఆశా వర్కర్లకు జీతాల పెంపు, మహిళల భద్రత కోసం షీ టీమ్స్, ఈడబ్ల్యూఎస్ కోటా కింద మహిళలకు 33.3% రిజర్వేషన్లు తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నరసింహులు, శ్రీనివాసాచారి, కౌన్సిలర్లు విజయాదేవి, ఎర్రం వసంత, బొంబిన, టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు సూర్య నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏ పార్టీ నువ్వు? ఏ పార్టీ అంటే ఇక్కడ పడ దగ్గరనే ఉంటాము. ఉంటారు కదా, టీఆర్ఎస్ పార్టీ కదా. కావాలంటే వచ్చి పిల్లలు పెట్టుకుని చెట్ల పాటు పోతాం మేము ఎరగడానికి. కామన్ టాయిలెట్స్ వద్దా? అంటే అందరికి సంబంధించిన టాయిలెట్స్ ఒకటే దగ్గర అందరు. ఇప్పుడు పెద్ద మోరీల పోటీ నీళ్ళు అన్ని ఇళ్ళకి వస్తాయి. బాత్రూమ్ కామన్ టాయిలెట్ ఇప్పుడు చెట్ల పాటు పోతాం ఎరగడానికి. రక్తమంత్రి విచ్చేసినటువంటి మన యంగ్ డైనమిక్ లీడర్ రోహిత్ రెడ్డి అన్న గారికి, అలాగే మరొకటి దేశంలో ఎక్కడ లేనటువంటి పథకం మన కేసీఆర్ గారి, కేసీఆర్ గారి కిట్లు. ఎందుకు ఇప్పుడే ఈ రోజటి వరకు మన కేసీఆర్ కిట్ల ద్వారా 11 లక్షల కిట్లను మనము కేసీఆర్ కిట్లను ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుట్టే 12,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలలో జమ చేసేది. దాని అమౌంట్ 1,700 కోట్ల రూపాయలు మనము ఈ రోజు లబ్ధిదారులను మన బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. ప్రసవం ముందు, ప్రసవం తర్వాత, ప్రసవం సమయంలో అనే 3 ముఖ్యమైన కీలక దశలో మన కేసీఆర్ గారు ఒక అండగా, ఒక అంగన్వాడీ కేంద్రం ద్వారా మన నేనున్నానంటే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పథకం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పుడు 10,000,000 కోట్ల మైలురాయిని చేరుకున్నాము. కళ్యాణ మన కేటీఆర్ గారు పిలుపు మేరకు ప్రతి కౌన్సిల్ జిల్లాతో పాటు ప్రతి గ్రామం మండలం లోపల ఈరోజు మహిళల గురించి పెద్ద ఎత్తున ప్రతి గ్రామం కూడా మన రాత్రి మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో చేయాలని మరి ఇప్పుడు మనం గమనించినట్లయితే మన తాండూరు పట్టణాన్ని మనం చూసుకున్నట్టయితే మనకు 36 కౌన్సిలర్లు ఉంటే 36 కౌన్సిలర్లో అధిక శాతం మహిళలే ఉన్నారంటే ఆ ఘనత కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. దాదాపు 31 మంది కౌన్సిలర్లో ఈరోజు మహిళలే. అటువంటి ఘనత ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారే మహిళల్లో కమిటీ తెచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.
మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రమే రాష్ట్రంలో ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి గల్లీలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు పెద్ద ఎత్తున మన మహిళా బంధు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్క మహిళ నోట్లో నడుస్తుంది. ప్రతి ఒక్క మహిళ కూడా థ్యాంక్ యూ కేసీఆర్ అని చెప్పి చెప్తున్నారంటే మరి ఆయన చేసిన పనులే అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు గుర్తిస్తా ఉన్నాను. ఈ రోజు మహిళలకు పెద్ద పీట వేస్తూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ రోజు మహిళలకు పెద్ద పీట వేస్తా ఉన్నాను. దానికి ఉదాహరణ కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ చెక్కులు. మనం పాత రోజు ఒక్క రోజు ఒక్కసారి గుర్తు తీసుకుందాం. ఆడపీట పుడుతుందంటే మరి నిరుపేదలు ఎంతో ఆలోచించేటోళ్ళు ఎంతో బాధపడేటోళ్ళు. మనము పాత రోజులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలా బాధకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. చెత్త కొండలలో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఈ మహిళా దినోత్సవంలో మొత్తం మహిళలందరూ కూడా పార్టిసిపేషన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై చేయండి, షేర్ చేయండి, ఉసమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.